హరీష్ రావు రాజీనామా లేఖతో వచ్చి సవాల్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోకముడిచారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టును కట్టి మన గోదావరి నీరను తరలించుకుపోయే కుట్ర చేస్తుంటే ముఖ్యమంత్రి నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో ఎక్కడ చూసినా వరి కోతలు కనిపించేవని ఇప్పుడు కరెంట్ కోతలు కనిపిస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? ఏలన ముఖ్యమంత్రి కేసీఆర్ 1 లక్ష రూపాయలు మాఫీ చేసిండు, పరిగెత్తునరి ఇక ఉరుకునరి లగెత్తునరి, పోయి 2 లక్షల రుణం తీసుకోండి, నేను డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ చేసి పడేస్తాను చెప్పింది. అయిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కాక పొంగి ఏమైతున్నది? భద్రాద్రి రామయ్య మీద ఒట్టు, బాసర సరస్వతి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు, ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి? ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు? ఎవరు నమ్ముతారు? ఇది పద్ధతేనా? హరీష్ రాజీనామా చేసిండు 15 లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి, నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ పోయి రాజీనామా ఇచ్చిండు. కానీ ముఖ్యమంత్రి ఓలే తోక ముడిచిండు.